వచ్చే ఫ్రెండ్స్ సో ఈ డైలీ అనాలిసిస్ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ జస్ట్ అనాలిసిస్ లాగానే తీసుకోండి అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ లాగా మాత్రమే తీసుకోండి అంతేగాని ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్ లాగా తీసుకొని ఎలాంటి ట్రేడ్లు చేయకండి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాతనే ఈ అనలిసిస్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటేనే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు ఓకే సో ఆర్కే వీడియోస్ లో చూసుకుంటే లెవెల్స్ అనేది కొత్త టెక్నిక్ లో ఉంటాయి ఇవి అంటే ఈ లెవెల్స్ ని ఈ వీక్ మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసినాక మీకు ఈ వీక్లో ఇచ్చిన రిజల్ట్ బాగుందా లేకపోతే ఇంత ముందుకు మనం ఏవైతే లెవెల్స్ పెట్టుకున్నామో దాంట్లో బాగున్నాయో చెక్ చేయండి ఎందుకు అంటే మీరు రెగ్యులర్గా ఆర్కే వీడియో చూస్తూ ఉంటారు మీకు ఇంత ముందుకు ఆర్కే లెవెల్స్ ఎట్లా పని చేసినా ఏం లేదనేది మీకు తెలుసు ఈ వీక్ కూడా మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఒక ఈ వీక్ అయినా ఈ మంత్ అయినా పర్లేదు ఈ మంత్ వర్క్ అయితే కంటిన్యూ చేస్తే ఇది ఈ మంత్ కూడా మీరు రిజల్ట్ చూసినాక మీరు ప్రీవియస్ లెవెల్సే బాగున్నాయి లేదు ఇవే బాగున్నాయి అంటే చెప్పండి దాన్ని బట్టి నేను మార్చుకుంటాను ఎందుకు అంటే నేను ఎప్పటికప్పుడు నేను రీసెర్చ్ చేసుకుంటూ పోతూనే ఉంటా నాకు ఏదైతే కొత్తగా కొంచెం యాక్యురేట్గా ఏదైతే పనిచేస్తుందో ఎట్లా పనిచేస్తుందో అని చూసుకుంటూ పర్టికులర్గా ఒక స్ట్రాటజీలు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా యూట్యూబ్లో అవి ఇవి ఇది ఇట్లనే పనిచేయాలని అది ఏమీ రాని వాళ్ళకు ఏమీ తెలియని వాళ్ళకు మార్కెట్ అంటే కంప్లీట్ క్లారిటీ లేని వాళ్ళకు కొన్ని రూల్స్ యాడ్ చేసి టైం ఫ్రేమ్ యాడ్ చేసి ఎమోషన్స్ కంట్రోల్ అవ్వడానికి ఆర్డర్స్ తక్కువ తీసుకోవడానికి ఇవన్నీ ఆలోచించే ఒక స్ట్రాటజీ అనేది తయారవుతుంది కానీ ఇక్కడ ఏంటంటే ఒక క్యాండిల్ అర్థమైంది అంటే ప్రతి క్యాండిల్ అర్థమవుతుంది అనమాట అంటే నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇప్పుడు కనబడుతుంది నాకు తెలిసి ఆర్కే లెవెల్స్తో దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నాను మీకు తెలిసినంత మేబీ ఎవరికి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో తెలియదు కదా ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఇంత ముందుకు ఆర్కే లెవెల్స్ ఈ వన్ మంత్ ఒకసారి చూడండి ఒకవేళ ఇది కంటిన్యూ చేయమంటే చేస్తా లేకుంటే లేదు ఏం లేదు జస్ట్ చిన్న చేంజెస్ ఉంటుంది అంతే తప్ప వేరేది ఏముండదు ఫైన్ మొత్తం మార్పిన ఎలా అట్లా ఏం ఉండదు సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి రేపు బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్ గురించి మాట్లాడుకుందాం వీక్ మొత్తం మాట్లాడుకునే కంటే ఇప్పుడు మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది కంప్లీట్ వొలటాల్గా ఉంటుంది ఎందుకంటే డీకే అనేది పెరుగుతూ ఉంటే వొలెటాలిటీ అనేది పెరుగుతుంది కాబట్టి రేంజెస్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది మనకి రేంజ్ అంటే మార్కెట్ ఎక్కడ ఉండొచ్చు చెక్కడం ఇప్పుడు చూడండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫార్టీ ఒక లైన్ పెట్టినా ఇంపార్టెంట్ లెవెల్ ఇది ఓకే ఓకే ఇక్కడ నుండి రిజెక్షన్ వచ్చింది కానీ ఇక్కడ 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 ఈ లైన్ కింద ఎక్కడ ఓపెన్ అయినా కూడా ప్రైస్ పైకి పోతుంది అనుకోండి ఇక్కడ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇడో ఒక మన లెవెల్ ఉంది కాబట్టి ఓకే ఇక్కడ రిజెక్షన్ సేమ్ ఇలాంటి రిజెక్షన్ వస్తే నెక్స్ట్ ఈ క్యాండిల్ క్యాప్చర్ చేయొచ్చు కదా ఇదే కంటిన్యూ అయింది అనుకో ఇది కిందకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటే కింద సపోర్ట్ ఎంత దూరం ఉందో చెక్ చేసుకోవాలి మనం అంటే స్పేస్ ఉంది కాబట్టి ఈ మూమెంటంలో ఏడో ఒక్క అయినా రెండు క్యాండిల్ అయినా ఆప్షన్ బయంగ్ చేసే వాళ్ళకి లేదంటే ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి మంచి మూమెంటం దొరుకుతుంది ఆప్షన్ బయర్స్కి వోలటైల్ క్యాండిల్ కొంచెం పెద్ద క్యాండిల్ పడ్డదనుకో ఇది కానీ ఇది కానీ ఈ మూమెంటం కానీ ఇంత పెద్ద క్యాండిల్ పడితే ఒకటి రెండు క్యాండిల్ క్యాప్చర్ చేయొచ్చు ఇది ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ బిలోనే ఒక ఆప్షన్ ట్రేడ్లో కంప్లీట్ చేసేసుకోవాలా ఒక ట్రేడ్ని ఓకేనా సో ఒక్క క్యాండిల్ మంచి దొరికినా కూడా ఒక ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చేస్తుంది మనకి అది బుక్ చేసుకునే స్కిల్ అనేది ఉండాలి నిన్ననే ఏదో వీడియోలు చెప్పిన మీకు మేబీ వెబినార్లో అనుకుంటా సో ఈ ఫార్టీ ఎయిట్ టూ ఫార్టీ కింద ఓపెన్ అయితే ఈ టెస్ట్ రిజెక్ట్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేసి ఈ రిజెక్షన్ పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ నుండి ఫార్టీ సెవెన్ నైన్ ఫార్టీ వరకు ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్లో సెల్లింగ్ సైడ్ అయితే నేను ప్లాన్ చేస్తాను ఓకే ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అనుకో పైకి పోకపోవచ్చు అంత దూరం ఎందుకంటే ఇది ఏ రేంజ్ అవుతుందో ఉందో ఫిఫ్టీ పర్సెంట్ కింద ఓపెన్ అయితే కొంచెం పైకి పోయినట్టు పోయి మళ్ళీ ఇందాక వచ్చేస్తుంది ఏం చేస్తాం ఇక్కడ బై చేస్తామా ఖచ్చితంగా నేనైతే బయ్యంగ్ కోసం ఒక రిస్క్ చేస్తా బై చేస్తానా ప్రాఫిట్ వస్తుందా ఇక్కడ ఉంటే ఎగిరిపోతుందా ప్రైస్ నేను అట్లా చెప్పట్లేదు ట్రేడింగ్ అంటే ఏంది నా దృష్టిలో ఒక పర్టికులర్ ఏరియా ఒక మంచి ఏరియా బయ్యింగ్ రావచ్చు సెల్లింగ్ రావచ్చు ఆ ఏరియా ఐడెంటిఫై చేసుకొని లైన్స్ పెడతాం మనం ఓకే తర్వాత డిమాండ్ లెవెల్స్ కూడా పెట్టుకుంటాం ఓకే మాట్లాడుతుంటే డిమాండ్ సప్లై అనుకుందాం ఈ ఏరియాకి వస్తే ఈడ నాకు రిజెక్షన్ వస్తే ఏమనుకుంటా ఓకే ఇది టెస్ట్ చేసి రిజెక్షన్ వచ్చిందంటే రెస్పెక్ట్ చేస్తుంది అని అర్థం నాకు అది ఒకటి చాలు నాకు అంతే తప్ప నాకు కన్ఫర్మేషన్స్ ఏమి ఉండవు కాబట్టి ఆ రిజెక్షన్ మీద బై చేసి ఆ క్యాండిల్ కిందనే స్టాప్లో పెడతా ఎందుకు ఒక లెవెల్ వీడికి వచ్చి ఇట్లా ఇట్లా పోతుందంటే ఈ లో నుండి రిజెక్ట్ అయింది వీడికి రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఈ లో బ్రేక్ అయితే అర్థమైంది ఇది ఫెయిల్ అయిపోయినట్టు అందుకే ఏదైతే రిజెక్ట్ అవుతుంది ఇక్కడ క్యాండిల్ రిజెక్షన్ వస్తే పోయింది ప్రైసు కానీ ఈయక పోయింది మళ్ళీ మీదకి ఎందుకు వచ్చేసింది అంటే రెస్పెక్ట్ చేస్తుందని అర్థం మళ్ళీ ఇట్లా 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 పైకి వెళ్ళిపోవాలి తప్ప దీన్ని లాస్ తినొద్దు లెక్క ప్రకారం అయితే సో ఓకే ఒకవేళ స్టాప్ లాస్ ఇచ్చేస్తా తినదా ప్రాఫిట్ తీసుకుంటా బట్ లాస్ రూపాయి ఇచ్చేస్తా ప్రాఫిట్ రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు తీసుకుంటా ఇది అప్పుడు వచ్చే ని బట్టి ఉంటుంది అంటే పర్ఫెక్ట్ ఏరియాలో ఒక రిస్క్ చేయడమే నా ట్రేడ్ విత్ ప్రాపర్ రిస్క్ రివార్డేషన్ మనీ మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేయడమే అంతకు మించి నాకు ఎక్కి ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు అట్లా అని చెప్పి స్టాప్లాస్ సిట్ అవుతుందని చెప్పి భయము ఉండదు ఇది ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని వచ్చేస్తుంటుంది మామూలుగా రాను రాను ఓకే సో ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫార్టీ కింద ఏడు ఓపెన్ అయినా కూడా ఇది టెస్ట్ అయ్యి రిజెక్ట్ అయితే ఇక్కడ నుండి సెల్లింగ్ ప్లాన్ చేస్తా ఎంతో కొంత మూమెంట్ అని తీసుకుంటా టార్గెట్ దాకా వెయిట్ చేయాలని రోల్ ఏం లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి కిందికి వచ్చి లేదంటే ఇది ఇట్లా టెస్ట్ అయ్యి కిందికి వచ్చి ఈడ ఎంట్రీ మిస్ అయినా కూడా ఈడికి వచ్చింది అనుకో ఈడే రిజెక్షన్ వచ్చినా కూడా వీటికి నేను భయం చేస్తాం మళ్ళీ ఇదే లెవెల్ ఇది ఆల్రెడీ టెస్ట్ చేసింది కదా ఒకసారి టెస్ట్ చేసింది రెండోసారి టెస్ట్ చేసింది కదా ఇది టచ్ కొంచెం రిజెక్ట్ అయ్యి మళ్ళీ పైకి పోతుంది ఈజీగా బ్రేక్ అయిపోతుంది అన్న విషయం అర్థం చేసుకోవాలి టార్గెట్ మాత్రం ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ థర్టీ సిక్స్ ఇది ఎందుకు పెట్టినా హై కాబట్టి ఓకే అంతవరకు బుల్లిష్ ఒకవేళ ఈడికి వచ్చింది అనుకో ఈ పొజిషనల్ ఇక్కడ వరకు బుల్లిష్ ఉంటుంది ఇక్కడ పొజిషనల్ అన్నా కూడా ఒక క్యాండిల్ రిజెక్షన్ వస్తే దాని కింద స్టాప్ లాస్ ఉంటుంది స్టాప్ లాస్ ఓకే నాకు టార్గెట్ అయినా ఓకే నాకు సో నా ప్లాన్ ఇది బ్యాంక్ నిఫ్టీ క్లియర్ గా నిఫ్టీలో చూపిస్తాను నిఫ్టీ కొంచెం కథలు పడుతుంది ఇది సరే ఎంత కథలు పడ్డా కూడా మనకు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ టూ ఉంది కదా దీని కింద ఓపెన్ అయితే ఈడ టెస్ట్ చేసి రిజెక్షన్ వస్తే చిన్న పుల్ బ్యాక్ అయితే రావచ్చు ఓకే గ్యాప్ డౌన్ అయింది కిందకి వచ్చింది సార్ ట్వంటీ వన్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ లెవెల్ దగ్గర కూడా రిజెక్షన్ అయితే ఇక్కడ నేను బయింగ్ చేస్తే ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది నాకు ఎందుకంటే ఈడ ఒకటేసారి టెస్ట్ అయింది అవునా సో ఇక్కడికి ఫస్ట్ టార్గెట్ అవుతుంది నాకు ఒకవేళ ఇది స్ట్రాంగ్ హ్యాండిల్తో బ్రేక్ అయింది అనుకో మళ్ళీ ఇది రీటెస్ట్ చేస్తేనే చేయకపోతే నా ఎంట్రీ ఉండదు ఏముండదు వదిలేస్తుంది అని రీటెస్ట్ చేస్తేనే అంటే మళ్ళీ బ్రేక్ అయ్యి ఫేక్అవుట్ అవ్వడానికి పోతుంటుంది పోయినా కూడా రీటెస్ట్ చేసి రిజెక్ట్ అయిపోతా ఉంటా అప్పుడు రిజెక్షన్ మీద మళ్ళీ బై చేస్తా ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకే ఉంటా ఈడ ఒక చిన్న సప్లై లెవెల్ ఉంది కాకపోతే టెస్ట్ చేసి జస్ట్ ఒక ఫుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ బ్రేక్ అవుతుందని అనుకుంటున్నాను ఈ పుల్ బ్యాక్ వచ్చినాక బ్రేక్ కదా మరి ఎందుకు ఎగ్జిట్ అవుతావు అంటే ఈ చిన్న పుల్ బ్యాక్ ఆప్షన్ బయ్యంగ్ లా ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరున్నా కూడా చిన్న పుల్బ్యాక్ లో మొత్తం ప్రాఫిట్ లో ఉన్నది కాస్త లాస్ అయిపోతుంది అనమాట అందుకే అటు ఛాన్స్ ఇవ్వనేది ఆప్షన్ బయంగ్ ఎప్పుడు కూడా చూడు ఈడ సేల్ చేసి ఈడ కూర్సోత్తు అంటే ఈడ వచ్చినప్పుడు ప్రైస్ పుట్ బై చేసి ఈడ కూర్సౌద్దు ఈ రెండు క్యాండిల్ తినేసేయాలి ఫస్ట్ పక్క జరగాలి తర్వాత ఈడ బయ్ చేస్తే ఈ మూమెంటం క్యాప్చర్ చేయాలి ఇదంతా లేదా ఉల్టా మైనస్ అనమాట ఆప్షన్ బయర్కి అదంతా కన్సలిటేషన్ ఆ ఏరియాలోనే ఉండొద్దు ఒకటి రెండు క్యాండిల్ బాగా పర్ఫెక్ట్ ఎగరే క్యాండిల్ తీసుకొని జరిగిపోవాలి లేదు కొంచెం పేషెన్స్ ఓపిక దాంతోపాటు విపరీతమైన స్కిల్స్ అట్లా ఉండి ఆప్షన్ బైన్లో ఓపికతోటి వెయిట్ చేయగలిగితే అది కన్సలిటేషన్ అయినా ఏదైనా వెయిట్ చేయండి ఒక సింగిల్ క్యాండిల్ ఇట్లా బౌన్స్ అవుతుంది కదా అట్లా బౌన్స్ అయినప్పుడు మ్యాక్సిమం బుక్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి ఎందుకంటే నేను అట్లనే బుక్ చేస్తాను మరీ టార్గెట్ పెట్టిన కానీ ఆప్షన్ బయర్స్కి టార్గెట్లు ఉండవు ఓకే గుర్తుపెట్టుకోండి అది ట్రీలన్న అన్న చేసుకోవాలా లేదంటే బౌన్స్ అయినప్పుడు బుక్ చేసుకుంటూ ఉండాలా ప్రాఫిటేబుల్గా లేని వాళ్ళు బౌన్స్ అయినప్పుడే బుక్ చేసుకోవాలి ఏదైతే పెద్ద కెండల్ పడుతుందో అప్పుడే బుక్ చేసుకుంటూ ఉండాలి లేదు అట్లా కాదు మేము వెయిట్ చేస్తామంటే అది ఎంత మీది పోయినా కూడా మళ్ళీ మైనస్కే వస్తుంది ఎందుకంటే ఎక్స్పైరీ ఎక్స్పైరీకి ప్రీమియం అనేది తొందరగా కరిగిపోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రేపటి దినం ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ టూ మీద ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఇది రీటెస్ట్ చేయాలి రీటెస్ట్ చేస్తేనే ఇదే నా బయ్యంగ్ ఎంట్రీ అవుతుంది ట్వంటీ వన్ ఎయిట్ హండ్రెడ్ వరకు అంటే ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఈ రేంజ్లో బయ్యింగ్ చేస్తాను ఈ రేంజ్లో ఓపెన్ చేస్తే సెల్లింగ్ బయింగ్ రెండు ఉంటాయి నాకు ఓకే క్లియర్ ఇంకా పిన్ నిఫ్టీ పిన్ నిఫ్టీ కూడా ఒక రేంజ్ అనేది డ్రా చేసుకో మేబీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ట్వెల్వ్ మధ్యనే ఉండొచ్చు ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఫస్ట్ డిమాండ్ లెవెల్ ఏదైతే నేను డ్రా చేసినో అది టెస్ట్ చేస్తే బయంగ్ చేస్తా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు లేదు దీన్ని మీద టెస్ట్ చేసి కింద కోసం కౌంటర్టెంట్ కాబట్టి కొంచెం క్వాంటిటీ తక్కువ చేసి హాఫ్ క్వాంటిటీ వేస్తా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ దగ్గర రిజెక్షన్ వస్తాయి లేదు గ్యాప్ అప్ అయింది ఈడ ఓపెన్ అయిందంటే నో డౌట్ ఈడ టచ్ కాగానే చిన్న మూమెంట్ క్యాప్చర్ చేస్తా బట్ ఇది బ్రేక్ అయ్యి వెళ్ళిపోతుంది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ సెవెన్ అనేది లెవెల్ క్లియర్ ఈ మూడు లెవెల్స్ మాత్రమే జరగవచ్చు అగ్రెసివ్ సెల్లింగ్ ఎప్పుడు ఉంటుంది దీని కింద స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అవుతుందా ఇది రీటచ్ చేసినప్పుడు కొంచెం సెల్లింగ్ రావచ్చు షార్ప్ అంటే షార్ప్ అంటే ఏం లేదు ఇట్లాంటి సెల్లింగ్ రావచ్చు అంతకుమించి ఏమి ఉండదు అప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేస్తే తప్ప వేరే చెయ్యను క్లియర్ అయింది కదా సో ఈ వన్ మంత్ ఈ లెవెల్స్ని చూడండి అబ్జర్వ్ చేయండి కొంచెం నాకు కూడా హెల్ప్ సరే ఇక ఇక క్రూడ్ ఆయిల్ వస్తారా మార్చిన లెవెల్స్ అన్ని చూడండి ఇది నార్మల్ లెవెలే సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ చిన్న రెసిస్టెన్స్ ఇంపార్టెంట్ అంటే రెసిస్టెన్స్ అంటే ఇది బ్రేక్ అయిపోయింది కదా అంటే దీన్ని బ్రేక్ చేయలేదు ఇప్పుడు వీడికి వచ్చినాక లెవెల్ అనేది ఫామ్ అయింది అన్నమాట అంటే ప్రైస్ వీడికి వచ్చింది కదా ఇప్పుడు ప్రైస్ దీని టెస్ట్ చేస్తే ఇక్కడ నువ్వు రిజెక్షన్ వస్తే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ ఇంపార్టెంట్ లెవెల్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ ఈ రెండు అనేది నాకు డిమాండ్ లెవెల్స్ ఇంపార్టెంటే ఒకవేళ ఇక్కడికి వచ్చి రిజెక్షన్ వచ్చిందంటే మాత్రం నేను రెండు దగ్గర రిస్క్ అయితే చేస్తా చిన్న స్టాప్ లాస్ పెట్టి లేదు గ్యాప్ అప్ అయింది అనుకో గ్యాప్ అప్ అయితే సిక్స్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ టెస్ట్ అయితేనే సెల్లింగ్ చేస్తాను దీని నుండి ఎలాంటి ట్రేడ్ చేయను నేను జస్ట్ ఇక్కడ రెస్పెక్ట్ చేస్తే సెల్లింగ్ ప్లాన్ చేస్తా ఎందుకంటే ఆల్రెడీ ఒక రెసిస్టెన్సే సో ఇక్కడ వీక్ రెసిస్టెన్స్ అయిపోయింది అనమాట ఇప్పుడు అందుకే ఆరెంజ్ కలర్ పెట్టిన ఫైన్ సో ఇప్పుడు ఎప్పుడైతే ఇది టెస్ట్ చేస్తా సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఇది టెస్ట్ చేసినాక ఇక్కడ నుండి రిజెక్షన్ వస్తే ఆల్మోస్ట్ ఇది దేకదనుకో ఇది దేకకుండా డైరెక్ట్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ టూ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ వరకు నా ప్లాన్ ఉంటుంది డౌన్ సైడ్ ట్రేల్ చేసుకుంటూ ప్రాఫిట్ ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తాను అప్పు కానీ డౌన్ కానీ ఎటు కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కథ ఉంది ఇక్కడ ఏంటంటే మనకు టూ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఏదైతే లెవెల్ ఉందో అది బ్రేక్ అయింది బ్రేక్ మీదే క్లోజ్ అయింది మళ్ళీ ఇప్పుడు టూ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎప్పుడైతే టెస్ట్ అవుతుందో ఇక్కడ నుండి రిజెక్షన్ వస్తే నాకు టూ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ వరకు నేను బొల్లిష్గా ఉంటాను లేదు టూ థర్టీ ఫోర్ బ్రేకే కింద క్లోజ్ అయితేనే ఇది మళ్ళీ రీటేజ్ చేసి డౌన్కి వస్తే అప్పుడు సెల్లింగ్ చేస్తాను ఈ రెండు ప్లాన్ తప్ప వేరే ప్లాన్ ఏం లేదు న్యాచురల్ గ్యాస్ క్లియర్ కదా ఫైన్ అయితే ఒక టూ స్టాక్స్ని వాటి గురించి మాట్లాడుకుంటా పేపర్ ట్రేడ్ మాత్రమే చేయండి పేపర్ ట్రేడ్ చేయని వాళ్ళు ఎలాంటి డిసిషన్స్ దీన్ని బేస్ చేసుకొని తీసుకోకూడదు ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే తీసుకోండి నా వ్యూ మాత్రం బుల్లిష్గా నేను మాట్లాడుతున్నాను కదా మీ అనాలిసిస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీ అనాలసిస్ ప్రకారం మీకేమనిపిస్తుంది లేదు అనేది కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం మీరు అనాలిసిస్ చేసుకోవడానికి కూడా మేబీ సో ఒక టూ స్టాక్స్ ఏది అదాన్ని పోటు ఏమో అదాన్ని పోటు లెవెన్ ఫార్టీ ఫోర్ ఓకే ఈ లెవెన్ ఫార్టీ ఫోర్ ఉంది కదా ఈ లెవెన్ ఫార్టీ ఫోర్ అనేది ఆల్రెడీ ఒక దగ్గర ఒకసారి రెండుసార్లు టెస్ట్ చేసింది మేబీ ఇది బ్రేక్ అవ్వకపోసం మూడోసారి మొత్తం కిందికి రాకుండా ఈ లెవెల్ మాత్రమే టెస్ట్ చేసి ఒకవేళ వచ్చినా కూడా దగ్గరికి ప్రైస్ ఎందుకంటే ఈ ప్రైస్ మీద ఉంది కాబట్టి కిందికి రావడం కొంచెం కష్టమే ఒకవేళ వస్తే లెవెన్ ఫార్టీ ఫోర్ నుండి నేను ఇక్కడ ఒక ట్రేడ్ చేస్తాను నేను ఓకే లైవ్లో నేను చూస్తే లైవ్లోనే తీసుకొని ఒక ఇంటర్నెట్ ట్రేడ్ అయితే చేసుకుంటా ఇక ఈడ రిజెక్ట్ అయిందంటే మాత్రం చిన్న రిస్క్ అయితే పెడితే దీని కింద స్టాప్ స్టాప్ లాస్ ఏ స్టాక్ అయినా సరే నాకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిస్క్ చేస్తాను ఓకే దీంట్లో దీంట్లో అంటే ఎట్లా అంటే చూడు ఈడ ఎంట్రీ అనుకున్నా కదా ఈడ ఎంట్రీ అనుకుంటే దీనికి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత ఇంత ఈ లో కాడికి ఈ లో కింద కొంచెం పెడతా అంతే ఇది పెట్టి అక్కడ హై ఏదన్నా ఉండని ఈడు ఉండని హై ఈడు ఉండని ఈడుండని ఇది ఉంది కదా ఇది రీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను అనమాట జనరల్గా అయితే నా ప్లాన్ లా ఈడ రిజెక్షన్ వచ్చిందంటే ఇక్కడ నుండి ఈ దాకా వెయిట్ చేస్తాను ఇది రీచ్ అయిందనుకో తీసేస్తాను సో రేపు కానీ రేపే రేపటి కోసమే కదా ఇది మాట్లాడుతున్నా రేపు ఒకవేళ లైవ్లో నేను నాకు ఉంటే నేను ఇది ఎంట్రీ తీసుకుంటాను నేను ఒక చిన్న క్వాంటిటీ చిన్న క్యాపిటలే కాబట్టి చిన్న క్యాపిటల్కి తగ్గట్టు రిస్క్ ఎంత ఫైవ్ హండ్రెడ్ ఎంత చేయాలి కాబట్టి అంతే రిస్క్ చేసి ట్రేడ్ చేస్తాను దీని నుండి ఎంత పర్సెంట్ రిటర్న్ వస్తుంది అంటే టార్గెట్ ఎంత ఉంది వన్ పర్సెంట్ వన్ పాయింట్ త్రీ నైన్ అంటే ఓకే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బై ఉంది సరిపోతుంది ఇంకోటి వచ్చేసి ఐఓసి ఇది వన్ థర్టీ టూ దగ్గర ఒక లెవెల్ అయితే ట్రా చేసుకున్న ఒకవేళ ప్రైస్ కిందికి వచ్చింది అనుకుందాం కిందికి రావడం కష్టం ఏమల్ల కిందికి వస్తే ఇక్కడ టెస్ట్ చేసి రిజెక్షన్ వస్తేనే ఇక్కడ నుండి నేను బయింగ్ అనేది ప్లాన్ చేస్తాను హై ఎక్కడ వరకు ఉంది రీసెంట్ హై మీ దాకా ఉంది ఈయన దాకా వెయిట్ చేస్తా వన్ థర్టీ ఫోర్ వరకు ఇక్కడ రిజెక్షన్ వస్తే చిన్న రిస్క్ అయితే చేస్తా దీని కింద స్టాప్ లాస్ పెట్టుకొని ఈ వన్ థర్టీ టూ నుండి అయితే బుల్లిష్ సైడ్ అయితే నేను ప్లాన్ చేస్తాను ఓకే ఎందుకు అంటే ఎప్పుడైనా నా బయంగు చూడండి మీరు ఒక ఫాల్ అయినాకనే బైంగ్ ఉంటుంది తప్ప ఇట్లా కంటిన్యూ అవుతున్న రన్నింగ్ ట్రైన్లో నా మధ్యలో ఎంట్రీ ఉండదు అది ఎంత పెద్ద మూమెంట్ పోయినా కూడా మీరు లైవ్ చూసినా మీకు అర్థమైపోయి ఉంటుంది నేను మధ్యలో దుంకను అని ఎందుకంటే నాకు రిట్రేస్మెంట్ అయితేనే నాకు అవకాశం వస్తుంది నాకు ప్రతి ప్రైసు ఏ ప్రైస్ అయినా సరే ఏ స్టాక్ అయినా సరే ఏ ప్రీమియం అయినా సరే నాకు డిస్కౌంట్లో వస్తుంది నేను బై చేస్తాను అక్కడ నా టెక్నికల్గా అనాలిసిస్ చేసుకొని ప్లాన్ చేస్తాను తప్ప రన్నింగ్ ట్రైన్ మాత్రం ఎప్పుడు ఎక్కడ నేను ఓకే ఈ విషయం మీరు అర్థం చేసుకోండి వీటి మీద కూడా మంచి మంచి పాయింట్స్ అనేది చెప్తా లైవ్ జాయిన్ కాని వాళ్ళు టైం ఉన్నవాళ్ళు ఓపిక ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు నేర్చుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు లైవ్ రేపర్స్ అంది జాయిన్ అవ్వండి రేపర్స్ అంది మనం లైవ్ చేసుకోబోతున్నాం బట్ ఆ లైవ్లో ఒక చిన్న చేంజ్ ఉంటుంది నేను ఆ చేంజ్ గురించి చెప్పను బట్ మీరే గమనించి చెప్పాలి ఏం చేంజ్ అది ఓకే ఏం గమనించరు ఇంతకు ముందు లైవ్లో రేపటి నుండి అనేది ఓకేనా ఫైన్ సో రేపటి నుండి ఆర్కే వీడియోకి మాత్రమే మీరు కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా మీకు వచ్చిన డౌట్ కానీ మీకు ఒక దాని మీద క్లారిటీ కావాలంటే ఓకే ఏదైనా క్వశ్చన్ కానీ ఉంటే మనం వెబినార్లో అందరికి అవకాశం రాదు కదా సో అట్లా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అది మీకే కాదు చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటే దాని రిలేటెడ్ మీరు క్వశ్చన్ అడగొచ్చు డౌట్ అడగొచ్చు ఆ అడిగిన డౌట్ కామెంట్ ఏదైనా ఇంపార్టెంట్ అనుకో నేను కూడా చెక్ చేస్తామంట డైలీ కానీ రిప్లై ఇవ్వలేను రిప్లై ఇస్తే ఫ్రాడ్స్ వల్ల నేను రిప్లై ఇవ్వద్దు ఎందుకంటే నేను రిప్లై ఇస్తున్నాను అని చెప్పేసి మీకు ఏమనిపిస్తుంది ఓకే మహేష్ బ్రో రిప్లై ఇస్తాడని చెప్పి కామెంట్లు పెడుతూనే ఉంటారు ఓకే కానీ ఇక్కడ ఫ్రాడ్స్ ఏం చేస్తున్నారు సేమ్ ఫేక్ అకౌంట్లు సేమ్ లోగోలు సేమ్ టెలిగ్రామ్ ఛానళ్ళు పెట్టి ఫేక్ ఫాలోవర్స్ కొంటారనమాట వాళ్ళు కొని మన ఫాలోవర్స్ ఎంత అయితే ఉన్నారో అంత చేసి పెట్టుకుంటారు మన దానికన్నా కొంచెం ఎక్కువనే చేసి పెట్టుకుంటారు ఇప్పుడు ఆడ మిస్టేట్ అని సర్చ్ చేస్తే ఫాలోవర్స్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే వచ్చేస్తుంది అప్పుడు అందులో జాయిన్ అవుతారు తెలివైన వాళ్ళు ఓకే యూట్యూబ్ వీడియో ఏదో చూసి డైరెక్ట్ సర్చ్ చేస్తారు టెలిగ్రామ్లో టెలిగ్రామ్లో సెర్చ్ చేసి ఏం చేస్తారు అప్పుడు ఆ ఫేక్ దాంట్లో జాయిన్ అయితే ఆడు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయి అన్లైన్ ఇన్వెస్ట్ చేయి లక్షల లక్షలు మోసం చేసిపోతారు ఏంది టెలిగ్రామ్ గ్రూపే ఉంటుంది ఇంకేముండదు ఉండదు మళ్ళీ వాళ్ళ ఛానల్లో ఛానల్ అంటే టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉంటుందో అందులో మన వీడియోలు పెడతారు మన ఫోటోలు పెట్టుకుంటారు మన పోస్టులు ఏవైతే ఉంటే అవి పోస్ట్ చేసుకుంటారు వాడని చూస్తే అవి మనమే అనుకోవాలి కాబట్టి వాటికి వాళ్ళకి సంబంధం ఉండదు ఇవన్నీ మన యూట్యూబ్లో కాపీ చేసి వాళ్ళు పోస్ట్ చేసుకుంటారు ఎందుకంటే అది మనదే అనుకోవాలి కాబట్టి ఇప్పుడు అటు మోసం చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినాక ఏమవుతుంది పోలీసులు అని పట్టుకోవాలంటే నిన్ను అడుగుతారు అడిగితే నువ్వు ఏమంటావు మహేష్ పెండంకి ఇచ్చినా మహేష్ పెండము ఇటు మహేష్ పెండం ఎల్లోలోగానే ఉండే అదే ఉండే ఇదే ఉండదు కానీ మీరు ఒకసారి యూజర్ ఐడి చూడాలి చెక్ చేయాలి ఏ గ్రూప్ అయినా సరే యూజర్ ఐడి ఇప్పుడు ఈ ఆర్కే వీడియో నడుస్తుంది కదా ఏ ఈ ఆరకే వీడియో అయిపోయాక కూడా మీకు ట్రైలర్ లాగా ఒక అవుట్రో ఒకటి వస్తుంది ఓకే ఆ అవుట్రో వచ్చినప్పుడు మీకు ఒరిజినల్ ఐడీస్ అన్ని చూపిస్తాను ఇక అందులో అంటే అందులో కనబడుతుంది ఒరిజినల్ టెలిగ్రామ్ గ్రూప్ది మనకి ఇన్స్టాగ్రామ్ కానీ మన యూట్యూబ్ కానీ ఒరిజినల్ ఐడీస్ మీకు తెలుస్తాయి సో ఆ ఒరిజినల్ ఐడి మాత్రమే మనది మీతో కావు సో సేమ్ మనది ఇక్కడ టైప్ చేస్తా సింపుల్ మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ ఇంతే దీనికి ఏం చేస్తారు ఈ ఫాల్త్ కాళ్ళంటే లాస్ట్లో ఒక సున్ననో ఒక సున్న పెడతారు ఇట్లా లేదంటే ఒక వన్ వేడతారు ఒక టూ వేడతారు ఇట్లా చిన్న చేంజ్ తోటి ఐడి అనేది పెట్టి సేమ్ లోకో సేమ్ నేము నేను ఎలా మే నేమ్ మార్చినా ఎలా ఏం చేసినా కూడా అట్లా అందరికీ గ్రూప్లలా పోయి మనం ఏమో మనం లర్నింగ్ కోసం మనం గ్రూప్ పెట్టుకొని ప్రాక్టీస్ కోసం డైలీ మనం ఎంతో ఎదగాలి ఎంతో చెయ్యాలి అని మనం తరలి అడుక్కునే అడుక్కునే బిచ్చగాళ్ళంతా వచ్చి ఇప్పుడు ఆకి ఇంటికి మిసెడ్లు పెట్టి వాళ్ళకి ఇంత ఇన్వెస్ట్ చేయి అంత ఇన్వెస్ట్ చేసి న్యూస్లు చూడట్లేదా ఒక మీడియాకి అయితే ఇరవై మూడు లక్షలు ముంచేసిపోయారంట ఫస్ట్ మూడు లక్షలు ఇన్వెస్ట్ చేయించుకున్నారంట క్రిప్టోలో తర్వాత మెల్లమెల్ల 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 ఇట్లా దొంగల బ్యాచ్ మొత్తం మన గ్రూప్లోనే ఉంటారు ఎక్కడ ఉంటారు మళ్ళీ ఈ బెగ్గర్ బ్యాచ్ అంతా అడక తినేటోళ్ళంతా రోడ్ మీదే ఉంటారు రోడ్ మీదే తీరేటోళ్ళు వీళ్ళంతా వీళ్ళకి ఏ పని ఉండదు ఏది ఉండదు సో వీళ్ళందరూ కలిసి ఒకటవుతారనమాట ఒకటైపోయి గ్రూపులు పంచుకుంటారు నువ్వు ఆ గ్రూప్లకు నువ్వు ఈ గ్రూప్లకు నువ్వు ఈ గ్రూప్లకు అని చెప్పి యూట్యూబర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని ఇవన్నీ అకౌంట్ క్రియేట్ చేసి ఫేకే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అన్నీ ఆ ఫేక్ లేదా రియల్ దాని లెక్క ఓవర్ యాక్టింగ్ చేసుకుంటూ అంత తను ముంచుకొని తిన్నాక జంప్ అయిపోతారు ఇంకా అప్పుడు ఏమవుతుంది ఆ లోగో వాంది కాదు మనదే ఉంటుంది ఆ అకౌంట్ మనదే అనుకుంటారు అందరూ నేము మనదే యూజ్ చేస్తారు కాబట్టి మనమిదే అనుకుంటారు మోసపోయిన వాళ్ళంతా పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వెరిఫికేషన్ చేసేంత వరకు తెలియదు అనమాట ఫేక్ అని ఫేక్ అంటే అప్పుడు ఎట్లా దొరలాడతారు వాళ్ళని వాళ్ళకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండదు ఏది ఉండదు నేర్పించేవాడు ఫస్ట్ ఫోకస్ పెట్టేది ఒక కంటెంట్ మీద ఇలాగ ఏదైనా చెప్పాలి చెయ్యాలి అనేది ఓకే టెలిగ్రామ్ గ్రూప్లలో పెట్టి ఆఫర్ చెప్పాడు వాడు కూడా మీకు అది ఇస్తా ఇది ఇస్తా అని ఓకే ఈ విషయం గుర్తుపెట్టుకోండి పుక్కట్లో ఒడి ఇవ్వడు ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎవ్వడు అడగడు నిజానికి చెప్తే ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయించి గ్రో చేసే సీన్ వానికి ఉండుంటే వాడు ఫస్ట్ చేసుకుంటాడు లేదంటే లైవ్గా చేసి చూపిస్తాడు మేము ఇట్లా చేస్తున్నా నా పైసలు నేను పెడుతున్నా పెట్టుకున్న మీ కళ్ళ ముందే చూపిస్తున్న రన్ అవుతుంది చూడండి అని చేసి కొంచెం టైం తీసుకొని చేస్తాడు కానీ వీళ్ళకి టైము వేస్ట్ అవ్వద్దు వీళ్ళకు కష్టపడి ఒక కాంటెంట్ ఒక సబ్జెక్టు చెప్పే ఉద్దేశం ఉండొద్దు జస్ట్ టెలిగ్రామ్ గ్రూప్ అడ్డంగా పెట్టుకొని లక్షల లక్షలు నన్ను నమ్మిపోయండి అని చెప్పి చెప్తారనమాట అక్కడ వీళ్ళంతా ఎడక తినే బ్యాచ్కి మూడినట్టుంది సిపి ఆల్రెడీ కంట్రోల్లో తీసుకొని ఆల్రెడీ ఒక ఐదు వందలు ఆరు వందల టెలిగ్రామ్ ఛానళ్ళు లేపేసింది పదకొండు వందల పదకొండు వందలు ఎంతో ఆల్మోస్ట్ వెయ్యి పైన యూట్యూబ్ ఛానల్ ఉంటాయి ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టి మొత్తం ట్రాప్ ట్రేడింగ్ సంబంధించి ఏముండవు ఉండవు మళ్ళీ ఓకే ఇప్పట్లో ఒకడు స్క్రీన్ షాట్ పంపించు మన గ్రూప్ మెంబరే ఒక దరిద్రుడు అంట ఫిఫ్టీ కే పెట్టి ఫైవ్ ల్యాక్స్ అంట ఇగో ఇట్లాంటి గొట్టంగాలు అంతా ఎక్కడికెళ్ళి ఎక్కడికెళ్ళి వచ్చి మార్కెట్లో ఉన్న హోప్ కూడా మొత్తం చంపిస్తారనమాట పాటను కూడా ఇట్లాంటి బెగ్గర్స్ బ్యాచ్ని నమ్మకండి డైరెక్ట్ చెప్తున్నా మీరు జెన్యున్గా సంపాదించుకోవచ్చు మార్కెట్ నుండి కొంచెం కష్టపడితే ఇవి నమ్మిరనుకో మీకు ప్రాఫిట్ వచ్చుడు లేదు తర్వాత విషయం వీళ్ళంతా లేదా రేపు టెలిగ్రామ్లోనే ఉంటుంది కథ ఇల్లు టెలిగ్రామ్లోనే ఉంటుంది బతుకులన్నీ అంతేగాని అంతే కానీ యూట్యూబ్లో అలా కొంచెం గ్రో చేసి ఛానల్లో నాలుగు కాంటెంట్ వాడి పేరు కూడా తెలియదు ఎవరికి సొంత పేరు కూడా చెప్పకుండా ఏం చెప్పకుండా ఐడెంటిటీ తెలియదు ఫేస్ తెలియదు ముఖం తెలియదు బొచ్చు ఏం తెలియదు అంటే ఇసలు ఐడెంటిటీ ఉండదు జస్ట్ వాడు గుడ్డిగా మీకు ఆఫర్ల మీద రన్ చేస్తుంటాడు కథ సో ఇది చాలా 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 సార్లు మీకు చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నా అవసరమైతే ఒక వీడియో కూడా చేస్తే దొంగలు ఎట్లుంటారు అనేది ఓకే నేను డైరెక్ట్గా చెప్తాను దొంగలు ఎట్లుంటారు ఏక నెంబర్ దొంగలు డైరెక్ట్ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చెప్పి ఫస్ట్ నేను కంప్లైంట్ చేస్తాను వీళ్ళ మీద సెబీకి కంప్లైంట్ చేసినాక మొత్తం దాని డీటెయిల్స్ అన్ని చేతిలో పట్టుకున్నాక పోలీస్ కంప్లైంట్లు కూడా చేసినాక అంత అయిపోయినాక ఎక్కడక్కడ చేసుకున్నాక తర్వాత వాళ్ళ పేర్లతో సహా పేర్లతో సహా నేను మొత్తం బయట పెడతాను దుకాణం అంతా ఓకే అట్లా చేయమంటే చేస్తాను ఎందుకంటే ఏ మనకెందుకు ఎందుకు టైం వేస్ట్ అంటే ఓకే నాకు టైం వేస్ట్ నిజం చెప్తున్నాను ఈ చెత్తతో టైం వేస్ట్ బట్ నేను ఇవ్వండి నమ్మను మార్కెట్లో బట్ మీరు నమ్ముతారు మీరు ఎందుకు కొత్త కొత్త వస్తారు కదా నాలుగు రూపాయలు పైసలు చూపించి స్క్రీన్ షాట్ చూపించి అది ఇది అని చూపిస్తారు కదా వాళ్ళని మీరు నమ్మి ఏం చేస్తారంటే పోతారు పోయి లక్షలు పెడతారు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది లక్షలు వాళ్ళు చూపించే ప్రాఫిట్లు చూపిస్తే నిజమేమో అనుకొని అది చేస్తారు నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని పెట్టినా చూడండి ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పెడతారు కదా స్టోరీ అయింది అది అందులో పెట్టిన ఫేక్ గాళ్ళు చూడు మేము ఇంతమందికి ఇంత ప్రాఫిట్ తీసి ఇచ్చినాము ఇట్లా ఇట్లా చేస్తున్నాము మేము క్రిప్టోలో ఇన్వెస్ట్ చేపిస్తామంట నేను క్రిప్టో గురించి ఎప్పుడైనా చెప్పినా ఎప్పుడన్నా దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తానా అట్లా నేనే కాదు ఎవరు చెప్పరు జన్యున్గా కొనేవాళ్ళు ఓకే ఈ ఫేక్ గాళ్ళు అంతేందంటే మన గ్రూప్లనే ఉండి ఇట్లా మనం మేమేం అప్డేట్ చేస్తున్నాము యాజ్ కాపీ పేస్ట్ చేస్తారనమాట దాన్ని అవి కూడా మళ్ళీ పోస్టు అందులో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లలో కూడా అంత ఫేకే ఉంటుంది అది జస్ట్ డిజిట్స్ చూపిస్తుంది ఇరవై ఐదు వేల మంది ముప్పై వేల మంది ఉన్నారని మనకు ఇరవై ఐదు వేల మంది ఏమో ఉన్నారుగా వాళ్ళకు ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు వేల మంది ఉన్నట్టు చూపిస్తారు ఎందుకంటే సర్చింగ్లో ఫస్ట్ రావాలని ఓకే బట్ ఆ పోస్ట్ పెట్టినాక ఆ గ్రూప్లో చూడండి పది ఇరవై మందికి మించి చూడరు ఆ పోస్ట్ ఓకే మనకు ఒక ఐదు వేలు నాలుగు వేల మంది చూస్తుంటారు కదా వాళ్ళకి అట్లా చూడరు అనమాట ఎందుకంటే అవి ఫేకే ఉంటారు రి రియల్ పీపుల్ ఉండరు అలా ఓకే అండ్ ఐడి అయితే చెక్ చేసుకోండి ఇది మన యూట్యూబ్ దిదే ఇన్స్టాగ్రామ్ దిదే మన ప్రతి దానిది ఇదే ఓకే జాగ్రత్త ఈ ఐడియే ఒక్క డాట్ ఉన్నా కూడా మన నమ్మొద్దు గుర్తుపెట్టుకోండి డాట్ గేట్ ఉండదు జస్ట్ మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ డాట్ కామ్ వెబ్సైట్ కూడా ఇదే మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ ఇది ఐడి మనది క్లియర్ కదా ఫైన్ సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగమని చెప్పినా కదా దాని మీద ఏవిధంగా ఇంపార్టెంట్ కామెంట్ ఉంటే అందరికి యూస్ఫుల్ అయితే దాని మీద నేను షార్ట్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తా అది అందరికి యూజ్ అవుతుంది ఓకే చాలా మందికి కొంత వందల మందికి యూజ్ అవుతుంది ఓకేనా ఫైన్ సో ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ కోర్సు ఇది మన ప్రైస్ యాక్షన్ కోర్సు ప్రైస్ యాక్షన్ అని చెప్పేసి ఒక ప్రైస్ సెక్షన్ ఒకటే ఉంటుందని కాదు ఏ టు జెడ్ చాలా రకాల ట్రేడర్స్ ఉంటారు ఓకే బీటీఎస్టీ చేసే వాళ్ళు ఉంటారు ఒక సింగిల్ క్యాండిల్ క్యాప్చర్ చేసి ఎగ్జిట్ అయిపోయేటోళ్ళు ఉంటారు మినిమం మూమెంటం క్యాప్చర్ చేసే వాళ్ళు ఉంటారు ఇండికేటర్ పెట్టి ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు ప్రైస్ సెక్షన్ మీ అడ్వాన్ నేర్చుకునే ఉంటారు అసలు నేర్చుకోవడానికి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి చాలా మంది ఉంటారు పక్కాగా ప్లాన్ ప్రకారం మాస్టర్ లెవెల్లో నేర్చుకున్నాకనే రంగంలోకి దిగాలని చాలామంది అనుకుంటారు స్వింగ్ ట్రేడర్ రాబదామని పొజిషనల్ ట్రేడ్ ఎట్లా తీసుకోవాలా స్కాల్పింగ్ ఎట్లా చేయాలి ఏ టు జెడ్ మెటీరియల్ మొత్తం ఇంట్లో ప్లాన్ చేస్తున్నా సో ఈ గేమ్ చేంజర్ కోర్స్ అనేది ఆల్మోస్ట్ నాకు టూ ఇయర్స్ పడుతుంది మొత్తం వీడియోలు కంప్లీట్ చేయడానికి కంప్లీట్ ట్రేడర్స్కి అవసరమైన మెటీరియల్ తయారు చేయడానికి సో ఈలోపు మీరు జాయిన్ అయితే ఇప్పటి నుండి కంటిన్యూ చేసుకుంటూ రావచ్చు ఆల్రెడీ ఒక పది పదకొండు వీడియోలు ఏమో చేసినా ఒక ఫిఫ్టీన్ వీడియోస్ వరకు బేసిక్స్ ఉంటాయి అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది కొంచెం మెల్లమెల్లిగా అడ్వాన్స్లోకి వెళ్ళిపోతాం మనం ఓకేనా సో ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఈ కోర్స్ జాయిన్ అయినాక మళ్ళీ ఇంకో కోర్స్ కూడా అవసరం ఉండదు మీకు ఇక్కడనే ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఓకే ఫైన్ కానీ మళ్ళీ దీని తర్వాత కూడా మీరు ఇంకెక్కడికి పోయి కూడా పైసలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండకుండా ఉంటుంది ఓకే పైసలు పెట్టకుండా ప్లాన్ చేస్తున్నా ఎందుకు అంటే మీరు ఇంకో కోర్స్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేస్తాం వీళ్ళని బట్ దీనికోసం మాత్రం ఒక డిమాట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఏదైతే మిస్ట్రేటెడ్ ఆఫీషియల్ ఛానల్ ఉందో దాని వీడియో డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి దాని వీడియో డిస్క్రిప్షన్లో మీకు డిమాట్ అకౌంట్స్ ఉంటాయి ఏదో ఒక అకౌంట్ తీసుకొని మీరు అలా యాక్టివ్గా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి వీడియో ఉంది కదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి ఓకే ఇక్కడ చాలా లింక్స్ ఉన్నాయి ఈ డిమాట్ అకౌంట్స్లో ఏదో ఒక అకౌంట్ మీరు తీసుకుని యాక్టివ్గా ఉంటే ఆ తర్వాత మీరు ఇచ్చిన వెబ్సైట్ లింక్ ఉంది కదా మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ డాట్ కామ్ అని సో ఆ లింక్ క్లిక్ చేస్తే ఇట్లా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓకే వెబ్సైట్ ఓపెన్ అయినాక మీరు ఇక్కడ నాకు లాగిన్ వచ్చింది కదా మీకు రిజిస్ట్రేషన్ అని వస్తుంది లేకపోతే మీకు లాగిన్ అని క్లిక్ చేసినా కూడా మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది మీరు తీసుకున్న డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డిమాట్ అకౌంట్ మీ డీటెయిల్స్ అంటే మీ నేము మీ మెయిల్ ఐడి అలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వెయిట్ చేస్తే వన్ వీక్లో మీరు అప్రూవల్ అయిపోతారు ఓకేనా వన్ వీక్ అయితే టైం పడుతుంది ఎందుకంటే చెక్ చేయాల్సి ఉంటుంది మాకు కూడా సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా ఓకేనా ఫైన్ మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అది క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి సర్చ్ చేసి మాత్రం జాయిన్ అవ్వకండి ఎందుకు అంటున్నా అంటే మీరు సర్చ్ చేసి జాయిన్ అయితే అడుగడుగున్న ఫేక్ ఛానల్స్ని మళ్ళీ మీరే ట్రాప్ అవుతారు అని ఓకేనా ఈ విషయంలో జాగ్రత్త ఉండండి వీడియో డిస్క్రిప్షన్లో ఏదైతే లింక్స్ ఉంటాయో అవి ఒరిజినల్ లింక్స్ దాన్ని క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి ఫైన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే మళ్ళా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్